ఇక రాజకీయ పైరవీలు దేవుడికే చుక్కలు చూపిస్తాయా? అధికార పార్టీ తలుచుకుంటే వినాయకుడే విలవిలలాడతాడా? దశాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర దేవాలయం ప్రైవేట్ వ్యక్తుల గుప్పెట్లోకి వెళ్లబోతుందన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. విశాఖలో దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలు ప్రజల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న సంపత్ వినాయక దేవాలయాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. విశాఖలోని సంపత్ వినాయకర్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. నగరవాసులు అమితంగా ఆరాధించే వినాయకుని శక్తిపీఠంగా చెప్పుకుంటారు. విద్యార్థుల పరీక్షలు దగ్గర నుంచి వస్తువులు, వాహనాలు ఏది కొనుగోలు చేసినా సంపత్ వినాయకర్ ఆలయాన్ని దర్శించి ఆరాధించి ప్రారంభించడం ఇక్కడి ప్రజల నమ్మకం. మొన్నటి వరకు తమిళవాసుల ఆధీనంలో ఉన్న ఈ దేవాలయంలో గతంలో అనేక అవకతవకలు జరిగాయి. సరైన లెక్కలు లేకపోవడం, ట్రస్టీ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. మళ్లీ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మాజీ ట్రస్టీ పెద్దలు పెద్ద రాజకీయమే నడిపారని వాదనలు వినిపిస్తున్నాయి. '1996లోనే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ దేవాలయం శాఖ పేరు కనిపించకుండా ఇన్నాళ్లు ట్రస్టీ పెత్తనం నడిచింది. సంపత్ వినాయకర్ ఆలయం కాస్త కేవలం పెద్దవారికి మాత్రమే అన్నట్లుగా మార్చేసిన ఘనత ట్రస్టీదే అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారమంతా ఆ నోట ఈ నోట సీఎం దృష్టికి చేరడంతో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిధిలో దేవాలయం నడిచేలా ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు. సంపత్ వినాయక దేవాలయం అక్కడ జరిగే కొన్ని పరిణామాలు, భక్తుల మనోభావాలు ముఖ్యంగా గాయపడుతున్నాయి. దేవాలయంలో ఈరోజు చాలా దేవస్థానాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ చాలా స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయ నాయకుల తాలూకా కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోవడం, రాజకీయ నాయకులు వాళ్ళు ఏదంటే దానికి తాయిలాలు పుచ్చుకొని సై అంటే సై అనే స్థితికి ఈరోజు దేవాదాయ శాఖ దిగజారిపోతూ ఉన్నదానికి ప్రత్యక్షమైన తార్కాణం మన సంపద వినాయక గుడి. దేవాలయంపై ట్రస్టీగా వ్యవహరించిన చోళన్ అనే వ్యక్తి దేవాదాయ శాఖ ఈవో ఆదేశాలు మార్చడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏడాదికి 2.5 కోట్లు ఆదాయం వచ్చే ఈ దేవాలయానికి 15 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, 6 ఎకరాల భూమి దేవాలయం ఉంది. పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే ఈ దేవాలయంలో ఎలాగైనా ట్రస్టీ పెత్తనం కొనసాగించాలని ఆ వ్యక్తి ఓ మంత్రి ద్వారా చేసిన ప్రయత్నం నెరవేరింది. మొత్తం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ విశాఖ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ట్రస్టీ పేరిట మార్చేందుకు భారీ నజరానాలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంపద వినాయకుడు అంటే విపరీతమైనటువంటి నమ్మకం, భక్తి మాకు. ఎండోమెంట్ తీసుకున్న తర్వాత కూడా గుడి చిన్నగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు కూడా ఒక పెర్మనెంట్ ఈవెన్ పెట్టలేదు. కనక మహాలక్ష్మి దేవస్థానం తాలూకా ఎవరుంటే వాళ్ళని ఒక టెంపరీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రావడం, ఇక్కడ ఏంటంటే అజమాయిషి అనేది బయట వాళ్ళు అజమాయిషి ఎక్కువగా ఉందండి. ఎండోమెంట్ ఉండి ఎండోమెంట్ ఉద్యోగస్తులు కాకుండా బయట వాళ్ళే దర్శనాల దగ్గర లోపలికి ఎవరిని పంపించాలో వాళ్ళు ఇష్టాచారంగా చేయడం, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని పంపడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. సంపత్ వినాయకర్ ఆలయం పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖకు కట్టబెడితే మంచి జరుగుతుందనుకున్న భక్తులు తాజా నిర్ణయాలతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లడంతో మరో రిచ్ టెంపుల్ జాబితాలోకి వెళ్లిపోతుందన్న ఆందోళన కనిపిస్తోంది. వినాయకుడికే వెన్నుపోటు పొడిచారు రాజకీయ నాయకులు. తమ స్వార్థం కోసం దేవాదాయ శాఖ అధికారాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. లంచాల కోసం ఈ దారుణమైన జీవోలను తెచ్చారన్నది తాజాగా వినవస్తున్న మాట. ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి సంపత్ వినాయకర్ దేవాలయం విషయంలో న్యాయం చేయాలన్నది భక్తుల డిమాండ్. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, AP24x7, విశాఖపట్నం.